బాగుందన్న, అందరికీ మంచి చేస్తున్నారు అమ్మ ఒడి అనుకుంటూ మంచి మంచి ప్రోగ్రామ్స్ అవి ఇవి తీసుకొస్తున్నారు. పాలన అయితే చాలా బాగుంది అన్న. ఇప్పుడు ఏం లేదు, ఒకడికి మంచి జరగలేదు అనేసి అంటే అది నెగిటివ్గా మాట్లాడతాడు. మంచి జరిగిన వాళ్ళు అవుతున్నారు కదా అన్న, ఎవడో ఒకడు ఉంటారు వాని పక్కన ఇంకొకళ్ళు జైలు కొడుతూ ఉంటారు, వాళ్ళని బట్టి మొత్తం అదంతా గ్యాదర్ అవుతూ ఉంటుంది. సార్, ఆయన పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి తీసుకొస్తారు, దాని ఇక పాలిటిక్స్ అంటేనే ఇక అట్లా ఉంటుంది అన్న, ఏదో ఒకటి లూక్ పాయింట్ పెట్టుకుంటేనే కదా ఎవరన్నా తీసుకునేది. డెవలప్మెంట్ పరంగా ఆంధ్రాలో డెవలప్మెంట్ పరంగా అంటే రోడ్స్ అవి ఇవి కూడా బాగా చేశారు, ఇంకా ఇంగ్లీష్ మీడియము గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా మంచిగా చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ ఎవరు వస్తారంటారు, జగన్ అన్న వస్తే పెట్టారే. పవన్ కళ్యాణ్ అంటే అన్న అంటే మంచి అభిమానము, పవన్ కళ్యాణ్ అన్న చాలా అభిమానము. కాకపోతే ఏంటంటే పాలిటికల్గా అయితే ఇంకొంచెం నాలెడ్జ్గా ఉండి, ఇప్పుడు అన్నకి అంత నాలెడ్జ్ ఉన్నది కానీ, బట్ ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఉంటాయి కదా అవి ఓకే. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ అన్నకి అనేసి అంటే అది ఒక గట్టి వార్ ఉంటుంది, ఇద్దరికి మధ్యలో ఒక ఫైర్ అది తెలుస్తుంది. సీఎం అలా ఇది మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు అనేసి అంటే చూడాలి, వాళ్ళది కూడా ఎవరికో ఒకళ్ళకి కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే కూడా వాళ్ళది కూడా పాలన ఎట్లుంటుంది అనేది కూడా చూడాలి. కాబట్టి మోస్ట్లీ ఒక 70% జగన్ అన్న ఉంటే మళ్ళీ 30% మళ్ళీ మన పవన్ కళ్యాణ్ బయట. హాయ్, బోలా శంకర్ అండ్ అలాగే బ్రో, రెండు మూవీస్ దగ్గర దగ్గరలో రిలీజ్ అవుతున్నాయి, రెండు టీజర్లో రిలీజ్ అవుతున్నాయి, ఓకే ఎలా అనిపించింది? ఆ వ్యూస్ పరంగా అయితే బ్రోకి ఇప్పుడు హవా నడుస్తుంది యూట్యూబ్ లో. అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్ గా తీసుకుంటే మెగాస్టార్ గారి గురించి చెప్పే పని లేదు, అంటే క్రేజ్ గానీ డాన్స్ గానీ. బట్ అక్కడ మైనస్ పాయింట్ వచ్చేసి మెహర్ రమేష్ ఈజ్ ద డైరెక్టర్ కదా, సో అతనికి ప్లాప్స్ అని ఎక్కువ అంటారు. బట్ చిరంజీవికున్న క్రేజ్తో అయితే మాత్రం దాన్ని బీట్ చేయగలరని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం బ్రోక్ వచ్చేసేమో పవన్ కళ్యాణ్ ఇంకా చెప్పక్కర్లేదు మనం దాని గురించి. అట్ ద త్రివిక్రమ్ కూడా దానికి సపోర్ట్ కాబట్టి బ్రో దానికి, సో మ్యాక్స్ బ్రోనే కొడుతుంది అనుకుంటున్నాం. రమేష్ టీజర్స్ ఎలా అనిపించింది? టీజర్స్ బాగుంది, టీజర్స్ వచ్చేసి బ్రో బాగుంది. బ్రో టీజర్లో అంటే పవన్ కి ఈక్వల్ గా ఒక టైం అనేది తీసుకొస్తారు కదా, సో కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా కొత్తగా అనిపించింది, సో కొంచెం ఎంతూజియాస్ట్ గా చూడొచ్చు మనం మూవీ అనేది. బట్ బోలా శంకర్ అనేది యాజ్ ఏ నార్మల్ గానే ఉంటుంది అనుకుంటున్నాం, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కినేని అతను ఉన్నారు కదా, సో నేమ్ ఐడియా లేదు, సుశాంత్, సో అతను ప్లస్ పాయింట్ అవ్వచ్చు దానిలో. అట్ ద సేమ్ టైం కీర్తి సురేష్ కూడా, సో కాంపిటేటివ్కి వెళ్తే రెండు పోటీ పడితే మాత్రం బ్రోనే గెలుస్తుంది అనుకుంటున్నాను. రెండు మూవీలు రీమేక్, అయితే రీమేక్ సినిమాలే చేస్తున్నారు మెగా ఫ్యామిలీస్ అనే ఒక ట్రోల్ వచ్చింది దానిపైన. ఓకే, మీరు రీమేక్ రీమేక్ అనుకుంటున్నారు, బట్ రీమేక్ అయినా కానీ జనాలు చూడడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? భీమ్లా నాయక్ ఉంది రీమేక్, లేకపోతే మళ్ళీ మన అమితాబ్ బచ్చన్ గారిదా వకీల్ సాబ్ ఉంది రీమేక్, బట్ సెన్సేషన్ సృష్టించినాయి కదా అదే మూవీస్. ఒకే ఏ మూవీ అయినా సరే మనం మన హీరోకి అట్రాక్షన్ అయ్యేది వేరు ఉంటుంది, అది రీమేకా లేకపోతే ఓన్ ఫిల్మా. కొత్త ఫిల్మ్లు తీసిన వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కొత్త కొత్త స్టార్స్ కూడా ఈవెన్ మెగాస్టార్ గారు పోటీ ఉంటున్నారు, ఈవెన్ బాలకృష్ణ గారు కానీ మెగాస్టార్ గారు కానీ ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా బీట్ చేయలేకపోతున్నారు వాళ్ళిద్దరిని. మొన్న వాళ్ళతేరు వీరయ్య అవ్వచ్చు, లేకపోతే వీరసింహారెడ్డి అవ్వచ్చు, ఈవెన్ వీళ్ళు ఎంత కొత్త కాన్సెప్ట్స్తో వచ్చినా వీళ్ళు ఇండస్ట్రీ పెద్దవాళ్ళు అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం యూత్తో పోటీ పడుతున్నారు, దానికి వాళ్ళిద్దరిని మెచ్చుకోవచ్చు బోత్ హీరోస్ని. మెహర్ రమేష్ ఓ ఫ్లాప్ డైరెక్టర్, అది మెగాస్టార్కి ఒక మైనస్, అలాగే ఆయన రీమేక్ చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు, అది ఒక ప్లస్ పాయింట్. అది అది ప్లస్ పాయింట్ అదే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే యంగ్ హీరోస్ ఉన్నారు కదా, సుశాంత్ కానీ లేకపోతే కీర్తి సురేష్ కానీ తమన్నా కానీ వీళ్ళు ప్లస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు అంటే ఇంకా చెప్పే పని లేదు, ఈవెన్ డైరెక్షన్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తాడు అనుకుంటున్నాం. కంప్లీట్గా ఒక డైరెక్టర్ మీద అయితే వదిలేసాడు, ఎందుకంటే మొన్న ఒక ఫ్లాప్ తీసుకున్నాడు కాబట్టి ఆచార్య ద్వారా. సో బోలా శంకర్కి ఇంకొంచెం కాన్సెప్చువల్గా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. మామాలు వాళ్ళు ఇంకెవరు గ్రీన్ కాదు, ఇంకా చెప్పవసరిలో అతను ఈవెన్ చిరంజీవి సాంగ్ తీసుకున్నా కానీ లేకపోతే ఆ స్టైల్ కానీ దానికి న్యాయం చేయగలడు సాయధనం తేజు. సో ఈ మూవీ కూడా కంపల్సరిగా హార్డ్ వర్క్ చేసి మంచి రిజల్ట్ ఇస్తారనుకుంటున్నాను.